మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫ్లెక్సీవార్ మరింత ముదురుతుంది రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లో అర్ధరాత్రి పోస్టర్లు వెలిశాయి రుణమాఫీపై మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ వెలిసిన పోస్టర్లు రాజకీయంగా కలకలం రేపాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు మరిన్ని అప్డేట్స్ చెప్పండి తిరుపతి కామని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ రుణమాఫీపై జరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది ఎప్పుడైతే రుణమాఫీ జరుగుతుందో ఆ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ ఆ తర్వాత రెండో విడత రెండు లక్ష యాభై వేలు నిన్న ఆగస్టు పదిహేనుతో మూడో విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి అక్కడ మాట్లాడిన తర్వాత ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా హరీష్ రావు రాజీనామా చేయాలి హరీష్ రావు తప్పకుండా రాజీనామా చేస్తేనే ఆయన మాట కట్టుబడి ఉంటుంది కూడా కాంగ్రెస్ నేతలంతా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో కావచ్చు సిద్దిపేట నగరంలో సిద్దిపేట టౌన్లో అంతా హరీష్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫ్లెక్సీలు చింపేటువంటి ప్రయత్నం చేశారు ఫ్లెక్సీలు చింపేసిన తర్వాత కొంత జరిగిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంతరావు పేరిట హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా ఫ్లెక్సీ వార్ కొనసాగుతూ సిద్దిపేటలో కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అంతా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగినటువంటి పరిస్థితులు అక్కడ పడినాయి మొదటి నుంచి కూడా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం కావచ్చు తప్పకుండా రుణమాఫీ కనుక చేస్తే రుణమాఫీకి సంబంధించి మొత్తం అనుకున్న మాట ప్రకారం రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కనుక అమలు అయితే తప్పకుండా రాజీనామా చేస్తాను రాజకీయాల్లో మళ్ళీ పోటీ చేయడమా రాజకీయాల్లో మళ్ళీ ఉండడం అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే రాజీనామా చేస్తామని హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ జరుగుతుంది రాజీనామాకు సిద్ధంగా ఉండు అంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు కొంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది ఎప్పుడైతే ఈ మూడు విడతలుగా రుణమాఫీ ప్రక్రియ జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ఈ మాటలు కావచ్చు ఈ విమర్శలు కావచ్చు ఈ ఫ్లెక్సీ వార్ చాలా పీక్స్ చేరిందనే చెప్పుకోవాలి నిన్నటి నుంచి కూడా సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది నిన్న అర్ధరాత్రి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలను కావచ్చు హరీష్ రావు సంబంధించిన ఫ్లెక్సీలను ఆచించేసారు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలు ఉన్నాయో వాళ్ళు ఆ ఫ్లెక్సీలను చింపడం పరస్పర విమర్శలు చేసుకోవడం పరస్పర ఫ్లెక్సీలను చించేయడంతో సిద్దిపేట టౌన్లో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు పెద్ద ఎత్తున రోడ్లపై కూడా మోహరించి ఎవరు వస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఎవరు బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు ఎవరి మూమెంట్ ఎట్లా ఉంటుంది ఎందుకోసం ఈ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ కూడా సిద్దిపేట టౌన్లో ఎటు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే అర్ధరాత్రి కొంత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ హరీష్ రావు ఇంటి దగ్గర హైడ్రామా కావచ్చు ఫ్లెక్సీలు చించేయడం కావచ్చు కొంత ఉద్ధృత వాతావరణం తలెత్తినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర వాగ్వాదం ఆరోపణలు చేసిన పరిస్థితులు కనబడయి ఎందుకంటే ఎప్పుడైతే సిద్దిపేట టౌన్లో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు హరీష్ రావు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇటు కాంగ్రెస్ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు చింపడం బీఆర్ఎస్ ఫ్లెక్సీలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చింపడంతోనే ఒక హైటెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి కొద్దిసేపు క్రితమే మీడియాతో కూడా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది రాష్ట్రంలో పోలీస్ శాఖ కావచ్చు రాష్ట్రంలో పోలీసులు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటిపైనే ఒక ఎమ్మెల్యే అధికార నివాసం పైన దాడి చేయడానికి కాంగ్రెస్ నేతలు రావడానికి చాలా తప్పు పడుతూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రుణమాఫీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో సరిగా జరగట్లేదు ఇప్పటికే లక్ష లక్ష యాభై రెండు లక్షలు మూడు అని చెప్పారు కానీ గ్రౌండ్ లెవెల్లో అనేక గ్రామాలలో బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు వారు అనుకున్నటువంటి మేరకు పది ముప్పై ఒక్క కోట్లని చెప్పారు కానీ కనీసం పదిహేడు వేల కోట్ల వరకు మాత్రమే రుణమాఫీ ప్రక్రియ జరిగింది మిగతా కోట్లు వెడిపోయా మిగతా ఎందుకు రుణమాఫీ చేయలేదంట కూడా హరీష్ రావు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు సీఎం రేవంత్ రెడ్డిని మొదటి నుంచి కూడా విమర్శించినటువంటి తీరు కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రుణమాఫీపై మొత్తం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా కూడా హరీష్ రావు తప్పకుండా రాజీనామా చేయాలి హరీష్ రావు మాట తప్పదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది బిఆర్ఎస్ నేతలు మాత్రం హరీష్ రావు రెండు లక్షల రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తానను మా నేత చెప్పారని బీఆర్ఎస్ నేతలు చెప్తారు స్పీకర్ కూడా అప్పుడు రాజీనామా లేఖకు సంబంధించి ఇచ్చినప్పటికీ కూడా అందులో ఆరు ఆరు గ్యారెంట్లు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ సంబంధించిన అంశాలను పేర్కొన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతులను మోసం చేస్తుంది రుణమాఫీ ఎప్పుడు సక్సెస్ కాలేదు అంటూ బీఆర్ఎస్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి హరీష్ రావు ఎపిసోడ్ కావచ్చు కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు కావచ్చు మొత్తం సిద్దిపేటలో ఎటువంటి దారి తీస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో చూడాలి యామిని రైట్ థ్యాంక్ యూ తిరుపతి